విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం మండలం ఒకటికి సంబంధించి జేసీఎస్ గృహ సారథులు మరియు సచివాలయ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమం షాదికాన మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు చిక్కల రామారావు, రాష్ట్ర జేసీఎస్ కన్వీనర్ హర్షవర్ధన్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు కె అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, మండల కన్వీనర్ కర్రి మురళీకృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్ జీవి రమణి, వార్డ్ ఇన్ఛార్జ్ నీలి రవి తదితరులు పాల్గొన్నారు. పది ఇంటికి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో 24 గంటలు కూడా పనిచేస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప నాయకుడు మనకున్నాడు ఈరోజు. అటువంటి గొప్ప నాయకత్వంలో మనమంతా పనిచేస్తూ ఉన్నాం. ఇది 2024లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. పెద్ద పార్టీలు కానీ రాజకీయ శక్తులు కానీ మనల్ని, మన అభివృద్ధిని, మన సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక రకమైన ఏ పదకం అమలు చేసినా దాని గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి సంక్షేమాన్ని ఇంటికి తీసుకెళ్తున్నా దాని గురించి కూడా రకరకాలుగా మాట్లాడుతూ డీమోటివేట్ చేసే పరిస్థితుల్లో ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అటువంటి సమయంలో కార్యకర్తలైన నాయకులైన మనకి ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యేలతో సమన్వయకర్తలతో జరిగిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు జేసీఎస్ జగనన్న సచివాలయ కన్వీనర్స్ మరియు గృహ సారథులు అనే కాన్సెప్ట్ ని లాంచ్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనిలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు, దీనివల్ల దీని ద్వారా మనం ఏం చేయబోతున్నాం అనే విషయాలన్నీ కూడా మీకు ఒక 2 మినిట్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 స్టేట్ కోఆర్డినేటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఉమ్మడి ఉత్తరాంధ్ర, అంటే ఇంతకుముందు మనం ఉన్న ఈ 3 జిల్లాలు ఇప్పుడు 6 జిల్లాలకి, ఈ ఉమ్మడి ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి నన్ను కోఆర్డినేటర్గా వేస్తూ మరొకసారి ఎమ్మెల్యేలతో, కోఆర్డినేటర్తో, కార్పొరేటర్తో, కార్యకర్తలతో అందరికీ కలిసి పనిచేసే అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు మళ్ళీ కల్పించడం జరిగింది. దీనిలో భాగంగా నేను ఈ ఉత్తరాంధ్రలో ఉన్న 3186 సచివాలయాలు, దాదాపుగా 1,10,000 గృహ సారథులతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత జరిగిన ఎన్నికలకు ముందు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవైపు 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో నిజాయితీగా నిష్పక్షపాతంగా మనం ఏదైతే అమలు చేయగలుగుతామో అంశాలని అనడం జగన్మోహన్ రెడ్డి గారు పొందుపరచడం జరిగింది. ఒకవైపు చంద్రబాబు నాయుడు 600 పైగా ఆమెను మేనిఫెస్టోలో రూపొందించి ఎన్నికల్లో ఆయన 2014 ఎన్నికల్లో ఉమ్మడి అంటే కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగ యువతీయులకు కూడా ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా నిరుద్యోగ వృద్ధి ఇస్తాం. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొస్తాం, ఇల్లు రక్క జిల్లాలందరికీ కూడా ఇల్లు ఇస్తాం, డోక్రాబాద్లాగా రుణాలన్నీ కూడా ఒకేసారి మాఫీ చేస్తామని ఆనాడు చంద్రబాబు నాయుడు 600 పైగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లేసి గెలిపించిన తర్వాత హామీలన్నింటినీ కూడా విస్మరించి స్వార్థపూరిత రాజకీయాలతో కేవలం తన కొడుకుని, తన పార్టీ గురించి చాటుకోవడం కోసం, తన కొడుకుని రాజకీయ భవిష్యత్తుని పెంపొందించుకోవడం కోసమే స్వార్థపూరిత రాజకీయాలతో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెందితే, ఒకవైపు ఆ నూతన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సింది పోయి కేవలం అమరావతిలో చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి ఉన్న ఆస్తుల్ని విలువను పెంచడం లక్ష్యంగా అమరావతి ప్రేమలో పడి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా విస్మరించిన సమయంలో ఆనాడు గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన అసెంబ్లీలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. అసెంబ్లీలో ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు అణచిపేతలతో ఉన్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టాలు
నుంచి ఇచ్చాపురం వరకు కూడా 3648 కిలోమీటర్లు పాదయాత్ర ఆ సుదీర్ఘ పాదయాత్రలో రైతులతో మహిళలతో నిరుద్యోగ యువతి యువకులతో కార్మికులతో కర్షకులతో మేధావులతో అధ్యాపకులు టీచర్స్తో అందరితో కూడా మమేకమై వారందరి కష్టాలు కూడా విని నేను విజ్ఞప్తులు స్వీకరించి నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం ఇచ్చిన మాటకి కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రూపొందించి మీ అందరి ఆశీస్సులతో దీవెనలతో మన పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ కూడా అమలు చేస్తానని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది।